పెద్దపల్లి జిల్లా గోదావరికని సిఐటియు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కాంట్రాక్ట్ కార్మికులు. జీతాల పెంపుపై ఎలాంటి నిర్ణయం రాకముందే సమ్మె ఎందుకు విరమించారని నాయకులను ప్రశ్నించారు కార్మికులు. లీడర్లు తమను సమ్మెకు ఉసుగొల్పి యాజమాన్యానికి అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. యూనియన్ లీడర్ల తీరుతో 18 రోజుల జీతం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ జీతాల పెరుగుదల. జీతాల పెరుగుదల విషయంలో సింగరేణి యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెబితే తప్ప మేము జీతాలు పెంచమని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి జీవో నెంబర్ 22ని అమలు చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి లేఖ రాసింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జీతాల పెరుగుదలలో కోల్పేట ఎమ్మెల్యేలు కూడా జీతాల పెరుగుదలలో పట్టించుకోకుండా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్మిక వర్గాన్ని మొత్తం సమ్మెని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకునేందుకోసం సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేసి జీతాల కోసం మరో రూపంలో పోరాటం చేయాలని చెప్పేసి జేఏసీ నిర్ణయించింది. ఈనాడు ప్రధాన డిమాండ్గా ఉన్నటువంటి వేతనాల పెంపు డిమాండ్ను జాతీయ కార్మిక సంఘాలు పట్టించుకోకుండా కేవలం నామమాత్రపు డిమాండ్లతోటి సరిపెట్టి 18 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెను ఈ జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసి కార్మిక వర్గానికి తీవ్ర ద్రోహం కూడా చేశాయి. ఈ ఒప్పందం కార్మిక వర్గానికి తీవ్ర ద్రోహం, దీన్ని తీవ్రంగా ఖండించాలి. కార్మికులంతా కూడా జాతీయ కార్మిక సంఘాలు చేసినటువంటి ఒప్పందాన్ని నిరసిస్తూ నల్లబెడ్జీలు పెట్టుకొని విధులకు హాజరు కావాలనేసి మేము IFT గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.